అంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక సైకో వ్యవహారంగా కూడా చూస్తుంటాం మనము. ఆంధ్రప్రదేశ్లో కొన్ని అంశాలు చూస్తే దేవాలయాలపై దాడులు వరుసగా జరిగినాయి. రథం దగ్ధాలు కావచ్చు, అంతర్వేదిలో జరిగినటువంటి సంఘటన రథం దగ్ధం కావచ్చు, నెల్లూరులో జరిగినటువంటి రథం దగ్ధం కావచ్చు, అట్లాగే శ్రీరాముని విగ్రహాన్ని తొలగించినటువంటి సంఘటన కావచ్చు, ఇలా దేవాలయాలపైన వరుస దాడులు జరిగినటువంటి సంఘటనలు దాదాపు 150 దేవాలయాలపైన జరిగినాయి. దాని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంటే అదొక వరుస సంఘటనలు. అట్లాగే కూల్చివేతలో అమరావతిలో ఎక్కడైతే అక్కడ ఉన్నటువంటి క్యాంప్ కార్యాలయాన్ని కూర్చిన తర్వాత వరుసగా వైజాగ్లో కూల్చివేతలు కావచ్చు, నెల్లూరులో కూల్చివేతలు కావచ్చు, గుంటూరులో కూల్చివేతలు కావచ్చు, కరకట్ట మీద ఉన్నటువంటి కూల్చివేతలు కావచ్చు, వరుసగా కూల్చివేతల ఒక ప్రక్రియ కొద్ది రోజులు జరిగింది. తర్వాత అరెస్ట్లో దాడులు అంటే రఘురామ కృష్ణరాజు అరెస్ట్ కావచ్చు, దాడి కావచ్చు, లేదా ధూళిపాడ నరేంద్ర కావచ్చు, దేవినేని ఉమా కావచ్చు, అంతకుముందు అచ్చెన్నాయుడు కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి జేసీది కావచ్చు, ఇదంతా ఒక క్రమంలో ఇదొక సీక్వెన్స్గా జరుగుతూ వెళ్ళింది. అలా చూసుకుంటే ఇక మద్యం వివాదం ఒక రకమైనటువంటి ఒక టైం నడుస్తూ ఉంది. అట్లాగే హెల్త్కి సంబంధించినవి కొన్ని నడుస్తూ ఉన్నాయి. ఇట్లా అనేకమైనటువంటి అంశాలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, ఈ వాటర్ పన్ను, ఇట్లా ఇదొక సెగ్మెంట్, కరెంటు బిల్లుల పన్ను, ఇవన్నీ ఇదొక సెగ్మెంట్ నడుస్తూ ఉంది. ఇప్పుడు నడుస్తున్నటువంటిది అత్యంత క్రూరమైనటువంటిది, అత్యంత దారుణమైనటువంటిది. మహిళలపైన, పిల్లలపైన అకృత్యాలు, దాడులు వరుసగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇదొక సైకో టైపు అనమాట. ఒకటి జరిగిన తర్వాత 2-3 అటువంటి సంఘటనలు జరగటం అనే ప్రక్రియ గతంలో మనం ఆ సైకో ఇది ఉంటుంది. అట్లాగే ఇప్పుడు కూడా అటువంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రభుత్వం దానిపైన యాక్షన్ తీసుకుంటున్నాం, చర్యలు తీసుకుంటున్నాం, వాళ్ళకి ఏదో ఆర్థిక సహాయం ప్రకటిస్తున్నాం అని అంటున్నారు. అది జరుగుతున్నాయి, కానీ అది ఆర్థిక సహాయంతో జరిగేటువంటి పరిస్థితి కాదు. ఇది జరుగుతున్నటువంటి దాంట్లో అత్యంత హేయమైనటువంటి, దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీనికి సమాజం బాధ్యత తీసుకొని ముందుకు రావాలి. ప్రభుత్వం మీద పూర్తి బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం దీన్ని కట్టడి చేసే విధంగా ఒక ప్లాన్ చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఏంటంటే ఆ రోజుకి దాన్ని అడావుడు చేయటం, దాన్ని అంతటితో క్లోజ్ చేయటం తప్పితే దాన్ని కంట్రోల్ చేసే విధంగా అయితే చర్యలు లేవు అనేది ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి అంశం శ్రీశైలం. అయితే అంటే టోటల్గా ఈ వ్యవహారం పైన అనేటటువంటిది ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అటు ప్రతిపక్షాలు కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనుల మాత్రం జాప్యం అనేది కొనసాగుతుంది. యా అంటే అసలు మనం గతంలో కూడా చూసాం ప్రజలకు సంబంధించిన అంశాలు, రోడ్లు ఏంటి అసలు వాటి పరిస్థితి, అత్యంత దారుణంగా ఉన్నాయి. కరెంటు బిల్లులు వాయించేస్తున్నారు. నిజమైనటువంటి ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ కనపట్టలేదు అంటున్నారు. ఇట్లా ప్రతి అంశంలో కూడా ఎక్కడైతే నిజంగా ప్రజలకు బెనిఫిట్ అవుతుందో, ఎక్కడైతే ప్రజలకి కావాల్సినటువంటి అంశాలు ఉంటాయో వాటి అంశాల విషయంలో ఏమి ఉండట్లా. ఇప్పుడు హిందూ దేవాలయాలు వినాయక విగ్రహాలు పెట్టుకుంటే ఏంది, పెట్టుకోకపోతే జనం పెట్టుకోవాలి, ఒక బాధ్యత, ఒక భక్తి ఒకటే ఉంది. దాన్ని పెట్టుకుంటామంటే ప్రభుత్వం ఉద్దనిద్ది, కోర్టు దానికి ఇంకో మీడియంగా ఒక డైరెక్షన్ ఇస్తుంది. అక్కడ పెట్టుకున్న వాళ్ళని వీళ్ళు పెట్టుకొని ఇవ్వడానికి కుదరదని చెప్పి పోలీసులు లాఠీ ఛార్జీ. అసలు సంబంధం లేని అంశాల మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది, సంబంధం ఉన్నటువంటి అంశాల మీద తక్కువ ఫోకస్ అవుతుంది. అంటే మీరు ఆ మాట అన్నందుకు నేను ఒకటి పాయింట్ యాడ్ చేస్తున్నా, సంబంధం లేని అంశాలలో మీద ఫోకస్. అంటే సాయిధరం తేజ్ సంఘటన అనేటటువంటిది ఒక యాక్సిడెంట్ రూపంలో 24 గంటల పాటు తెలుగు